కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దైవ ప్రేరేపణతో ఈ మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. వినాశకాలే విపరీత బుద్ధిహ, నాశనమునకు ముందు గర్వము నడుచును. కేసీఆర్ గారు, ఈ మాటలు మీరు విని మార్పు చెంది దేవుని వైపు తిరిగితే దేవుని శాపం నుండి మీరు, మీ కొడుకు కేటీఆర్, మీ కుటుంబం బాగుపడతారు. నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్న మీరు, మీరే చేస్తారు. నేను చనిపోతే పరలోకం వెళ్తా, లక్షల కోట్ల సంవత్సరాలు. మీరు చనిపోతే నిత్య నరకానికి వెళ్తారు. గుర్తించుకోండి, దేవుణ్ణి మోసం చేయలేరు. ఎప్పుడు ఇట్లా ఇంతగా మాట్లాడతాను అనుకోలే, కానీ 7 విషయాలు తెలిసిన తర్వాత, ఈ శనివారం నేను హైదరాబాదు వస్తున్నానని మీకు తెలిసి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిన్న, మొన్న, అటు మొన్న మా అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి ఏ కేసులు ఉన్నాయి, ఎలాంటి కేసులు ఉన్నాయి, అనేక ఎంక్వైరీలు మీరు చేయించి, చివరికి నేను మీ టీఆర్ఎస్ పార్టీ పెద్దిరెడ్డి గారితో మాట్లాడిన తరువాత ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అసలు నా మీద ఎందుకు మీకు కోపం? ఓడిపోతారనా? తప్పదు, ఓటమి మీకు తప్పదు. 2008 బై ఎలక్షన్ టైంలో మీరు వచ్చారు చారిటీ సిటీకి, తాజ్ కృష్ణకి 3 కలపటానికి. నా దీవెనలు సపోర్ట్ అడిగారు, నేను ఇచ్చాను. 10 అడిగితే 15 తీసుకోండి అన్నాను. కమలాకర్ గారికి, దిలీప్ కుమార్కి, మీ కవితకి ఆ విషయాలు అప్పచెప్పేస్తాం. ఏం చేశారన్నది మీకు తెలుసు. డబ్బు కాదు ముఖ్యం. దేవుడు నన్ను $62 బిలియన్ $155 పంచడానికి ఇచ్చాడు. అభివృద్ధి మీరు చేస్తారని ప్రపంచంలో 1981 వరకు ఎవరికి క్యాంపెయిన్ చేయలేదు నేను ఇంత డైరెక్ట్గా. ముఖ్యంగా ఇండియాలో కారు గుర్తుకే మీరు ఓటేయండి అని వికారాబాదు, ఆలేరు, కరీంనగర్, అనేక మీరు వెళ్ళవలసిన ప్రతి ప్లేసులకు నేను వెళ్ళి మీ గురించి ఓట్లేయమని చెప్పాను. ఏం చేశారు మీరు 2009, మీకు 2014, మీకు 2019 టీడీపీని చిత్తుగా ఓడించండి అని మీకు గెలిపించడానికి నేను డైరెక్ట్గా సపోర్ట్ చేశాను. జై తెలంగాణ, 2 బాగుపడతాయని, తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రి, ప్రతి ఇంటికి 2 భూమి, మీ మాటలు నేను నమ్మాను, తెలంగాణ ప్రజలు నమ్మారు, తెలంగాణ నేషనల్ అయిపోయింది. 8 50,000 సర్ప్లస్, 4 లక్షల కోట్లది, 3 లక్షల కోట్లు అప్పు చేసి, ఈ 7 లక్షల కోట్లు ఏమైందో మీకే తెలుసు, దేవుడికే తెలుసు ఎంత మీరు బీజేపీకి ఇస్తున్నారు. అది కాదు నేను మాట్లాడేది. మీ కుమారుడు కేటీఆర్ ఇంత నా మీద పగపెట్టడం దేనికి? పొలిటికల్ అపోనెంట్స్ వేరా. ఇప్పుడు నేను సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను, బీజేపీ నుంచి నాకు థ్రెట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొడుకుని సీఎం అవ్వాలని థ్రెట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి థ్రెట్ ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళి పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ ఉంది. ఎందుకు? ఇక మీ ఆటలు చెల్లవని మీ అందరికీ తెలుసు. నేను ఈ శనివారమే వస్తున్నా, 155 దేశాలకు వెళ్ళాను, 10 యుద్ధ దేశాల్లో 10 వెళ్ళా. ఇప్పుడు కూడా యుక్రెయిన్, రష్యా వెళ్తూ నేటో వాళ్ళు బైడెన్ గారు ఆపారని, పుటిన్ గారు మారలేదని ఆగిపోయా. ఏమైంది? పుటిన్ 0-0-0 అయిపోయాడు. ప్రపంచమంతా ఆయనకి శత్రువు అయిపోయింది. 25 అవుతున్నా యుద్ధంలో ఆయన గెలవలేదు. 2,000 యుక్రెయిన్ వారు చనిపోతే 20,000 రష్యన్ ప్రెసిడెంట్ సోల్జర్స్ చనిపోయారు. 141 దేశాలు నాకు సపోర్ట్ చేసి ఆయనకి 0 సపోర్ట్. అది నా ప్రార్థనలు దేవుడిచ్చినవి. ఎందుకు? ఈరోజు సిఎస్ఐ బిషప్ గారు హైదరాబాద్ సాలమన్ గారితో 5 నేను మాట్లాడి, శనివారం మనకి గ్రౌండ్ పర్మిషన్ ఇస్తామన్నారు. మీరు ఇవ్వకుండా చేశారు. పేర్లన్నీ చెప్పవసరం లేదు. విశేషం గురించి ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్, నిజాం కాలేజీ గ్రౌండ్ గురించి ఆయనతో మాట్లాడా. 2017 ఇదే చేశారు. మీ లాజరస్ ఎమ్మెల్సీని పెట్టి నా మీటింగ్ క్యాన్సిల్ చేశారు. శాంతి సభలు పెడతానంటే
మీరు పర్మిషన్లు ఇవ్వలేదు 2014 నుంచి ఈరోజు వరకు. ప్రజాశాంతి పార్టీ మీటింగ్ పెడతానంటే మీరు అడ్డుకు వస్తున్నారు. అయినా కేఏ పాల్ని అడ్డేది ఎవ్వరూ లేదండి. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ ప్రపంచం కొరకు, దేశం కొరకు, దేవుని కొరకు, శాంతి కొరకు సతీష్ కుమార్ని మీ మంత్రుల ద్వారా చెప్పించి క్రైస్తవులను విడగొట్టి, ఈ క్రైస్తవుల్లో కూడా కొంతమంది దైవజనులు అమ్ముడుపోయారు. బిషప్ సాలమన్ గారు, సిఎస్ఐ బిషప్ గారు, దేవునికి జడవండి, కేసీఆర్కి, కేటీఆర్కి, టీఆర్ఎస్కి, బీజేపీకి కాదు, దేవుని వైపు వండండి, సత్యం వైపు వండండి. లేదంటే గుర్తుంది కదా, మా అన్నయ్య ప్రాణానికి భయపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిశారు. సెక్రటరీ జాషువా, ట్రెజరర్ జాన్ ఎలిషా, వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, తమాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరూ 2009 కొద్ది నెలల్లో గుండాగి, కిడ్నీ ఆగి, చివరికి మా అన్నయ్యను కూడా చంపేశారు. నేను ధైర్యంగా నిలబడ్డా, బుష్తో యుద్ధం చేశా, ఇరాక్ ఆక్యుపై చేశాడని ఆఫ్ఘనిస్తాన్, ట్రంప్తో యుద్ధం చేశా బైడెన్ని గెలిపించడానికి. నీతి కొరకు నేను నిలబడ్డా, నిలబడతా. నా దేశం పాడైపోతుంటే, నా ప్రజల నాశనం అయిపోతుంటే, కేవలం ఒక కులమో కుటుంబాల పార్టీ మీరే ముఖ్యమంత్రి అవ్వాలా? మీ కొడుకు కేటీఆరే ముఖ్యమంత్రి అవ్వాలా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేశే ముఖ్యమంత్రి అవ్వాలా? గాంధీ కుటుంబంలో అందరూ ముఖ్యమంత్రి అవ్వాలనే నిన్న కపిల్ సిబ్బల్ గారు నాకు 24 నిమిషాలు కాల్ చేసి మొత్తం విషయాలన్నీ చెప్పారు. రాజకీయ పరిస్థితి, దుస్థితి. కపిల్ సిబ్బల్ గారికి నేను చెప్పాను, 20 సంవత్సరాల్లో ఎప్పుడు మీరు ఇలా మాట్లాడలే, భయపడకండి, నేను వస్తున్నా. చిన్న ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుంది పంజాబ్లో 117లో, 67 సీట్లు గెలుచుకుంది ఢిల్లీలో 70 సీట్లు, 1 రూపాయి ఓటుకి ఇవ్వకుండా. నా తెలంగాణ తెలుగు ప్రజలారా, నా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలారా, దేవునితో ధైర్యంగా నాతో మీరు ఉండండి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వారందరూ, కృష్ణమాదిగ్ని 0 చేశారు, ప్రొఫెసర్ కోదండరామ్ని 0 చేశారు, రేవంత్ రెడ్డిని 0 చేసేసారు, 3000 రాకుండా ఇది చేసేసా అని గర్వంతో కేసీఆర్, కేటీఆర్ గారు మీరు ఉంటున్నారు. దేవుడు మీకు పనిష్మెంట్ ఇచ్చి మీ సొంత కూతురునే ఒక పేరు లేని వ్యక్తితో ఓడించాడు. 2019 తర్వాత నేను విడిచిపెట్టా. మీకు ఎమ్మెల్యే సీట్లలో కూడా మీరు ఓడిపోతున్నారు, గుర్తించండి. మీరు మారారంటే పెద్దిరెడ్డి గారికి, కరీంనగర్ ఏనుగుల పెద్దిరెడ్డి గారితో మాట్లాడండి, మనం కలుద్దాం. లేదంటే చీఫ్ జస్టిస్ రమణాజీ, ఐఆమ్ రిక్వెస్టింగ్ యూ టేక్ నెససరీ యాక్షన్ అండ్ ప్రొవైడ్ నెససరీ సెక్యూరిటీ. హోమ్ మినిస్టర్ అమిత్ షా, నాకు ఏమైనా పర్వాలే, కానీ చెప్పాలి గనక చెప్తున్నా, కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, చివరికి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన పార్టీ, వీళ్ళందరినీ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. నేను మాత్రం ఆగను. 294 తెలుగు నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో తిరుగుతున్నా. కేసీఆర్ గారిని, టీడీపీని, వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిద్దామన్న ప్రతి ఒక్కరూ, బీజేపీ ఎలాగో ఓడిపోయింది దేశంలో, రాష్ట్రాల్లో. నాతో కలవండి, కలిసి పోరాడదాం, మంచి చేద్దాం, మార్పు కావాలని కోరుకుందాం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. మార్పు కావాలి, మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి అన్న వారందరూ నాతో ఇప్పుడే ప్రజాశాంతి పార్టీ లింక్ పెట్టారు.